మీరు కూడా మాతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నారా, లేదా ఛానల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 9542899994. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవరు. ఈ సినిమాలో మహేష్ కి జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక మందన్న నటిస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ బాబు అభిమానులతో పాటుగా సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా కొద్దిసేపటి క్రితం విడుదలైంది. టీజర్ ని ఒక్కసారి చూస్తే మీరెవరో మాకు తెలీదు, మీకు మాకు ఏ రక్త సంబంధము లేదు, కానీ మీకోసం మీ పిల్లల కోసం పగలు రాత్రి ఎండ వాన లేకుండా పోరాడుతూనే ఉంటాం, ఎందుకంటే మీరు మా బాధ్యత అంటూ మహేష్ ఎమోషనల్ డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆర్మీ యూనిఫామ్లో మహేష్ బాబు విజువల్స్ కేక పుట్టించేలా ఉన్నాయి. ఇక మీరు మా బాధ్యత అనే సమయంలో మంటలో నుంచి మహేష్ నడుస్తూ వచ్చే సీన్, దేవి నేపథ్య సంగీతం గూస్ బంప్స్ ఖాయం. ఇక అక్కడి నుండి కట్ చేస్తే మహేష్ కర్నూలు కొండారెడ్డి బురుసు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అక్కడ రౌడీలను తుక్కు రేగొట్టి, మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా, మిమ్మల్ని ఎలా చంపుకుంటాను అంటూ ఊహకందని వెరైటీ లాజిక్తో విలన్స్కి తన స్టైల్లో క్లాస్ తీసుకుంటున్నాడు. స్ట్రైట్గా ఒక ముక్కలో చెప్పాలంటే సరిలేరు నీకెవరు టీజర్ అద్దిరిపోయింది. అనిల్ రావిపూడి చాలా రోజుల నుండి మహేష్ను ఫుల్ మాస్గా చూడబోతున్నారు అని చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నాడు. కొండారెడ్డి బురుసు సెంటర్లో భయపడేవాడే బేరానికొస్తాడు, మన దగ్గర బేరాలు లేవమ్మా అంటూ ఊర మాస్ డైలాగ్ మహేష్ అభిమానులని ఆకట్టుకోవటం పక్క. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజులను రెండు సీన్స్లో చూపించారు. వారిద్దరి సీన్లు స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ప్లస్గా ఉంది. ఇక చివరిలో ప్రకాష్ రాజ్ సంక్రాంతికి ఇంటికి అల్లుడు వస్తాడు అనుకుంటే మొగుడొచ్చాడు అంటూ తన స్టైల్లో చెప్పిన విధానం సూపర్బ్. ఇక ఈ టీజర్లో మొత్తానికి మిస్ అయ్యింది ఒక్క హీరోయిన్ రష్మికనే. ఆమె కోసం ఏమైనా స్పెషల్గా టీజర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. ముఖ్యంగా మరోసారి దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోబోతోందని అర్థమవుతుంది. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. మహేష్ను చాలా రోజుల తర్వాత పర్ఫెక్ట్ మాస్ హీరోలా చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ టీజర్తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11 ప్రేక్షకుల ముందుకు రానుంది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.